ప్రైజ్ ఫర్ Welcome Welcome 2020 ట్వంటీ ట్వంటీ కన్ఫర్డ్ టు ఎవరికి ఇవ్వడం జరిగిందండి ఇట్ ఈస్ షేక్ ముజిబర్ రెహమాన్ గారికి ఇవ్వడం జరిగింది షేక్ ముజిబర్ రెహమాన్ గారిని బాంగా బంధు అని కూడా ఇవన్నీ పాపులర్ గా ఈయన్ని ఇలా పిలవడం జరుగుతుంది అదే విధంగా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని కూడా అంటారు బంగ్లాదేశ్కి సంబంధించి ఇవన్నీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలుస్తారండి బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి దట్ ఈస్ ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా ప్రస్తుతం బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారండి షేక్ హసీనా గారు షేక్ హసీనా గారు ముజిబు రహమాన్ గారి కూతురి ఈవిడ ఇప్పుడు ప్రెసెంట్ బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి రీసెంట్గా నేను ఇదివరకు కూడా చెప్పాను మార్చ్ ట్వంటీ సిక్స్త్ అండ్ మార్చ్ ట్వంటీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బంగ్లాదేశ్కి షేక్ హసీనా ఇచ్చినటువంటి ఇన్విటేషన్ ప్రకారం బంగ్లాదేశ్కి ఆయన వెళ్ళబోతున్నారు ఎందుకు అని అంటే మార్చ్ ట్వంటీ సిక్స్త్న ముజీబుర్ రెహమాన్ గారి సెంటెనరీ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరగనున్నాయి దానితో పాటు బంగ్లాదేశ్ అదేవిధంగా ఇండియా డిప్లొమాటిక్ టైస్ స్టార్ట్ అయ్యి కూడా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది అదేవిధంగా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ నైన్టీన్ సెవెంటీ వన్లో అయిందండి దానికి కూడా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ మూడు విషయాలు సెలబ్రేట్ చేస్తూ మన మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది షేక్ హసీనా గారు ప్రస్తుతం షేక్ హసీనా గారు పీఎంగా ఉన్నారు అసలు ఈ గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారంటే ఫ్రమ్ ద ఇయర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మన మహాత్మా గాంధీ గారి వన్ ట్వంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ సందర్భంగా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఆయన పేరు మీదుగా ఈ గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది మొట్టమొదట గాంధీ పీస్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే జూలియస్ నెరేరే గారు జూలియస్ నెరేరే తాన్జానీకి సంబంధించిన యాంటీ కొలోనియల్ యాక్టివిస్ట్ తాంజానికి చెందినటువంటి యాంటీ కొలోనియల్ యాక్టివిస్ట్ రిసీవ్డ్ ఫస్ట్ గాంధీ పీస్ ప్రైజ్ అవార్డ్ అదేవిధంగా రీసెంట్గా ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ రెండు సంవత్సరాలు కలిపి ఇవ్వడం జరిగింది ట్వంటీ 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 నైన్టీన్కి సంబంధించి ఎవరికి లభించింది అనంటే ఖబూస్ బిన్ సైడ్ ఎవరు అనంటే ఈయన ఈయన చనిపోవడం జరిగిందండి ఒమాన్కి సంబంధించినటువంటి ఒమాన్ దేశానికి చెందినటువంటి సుల్తాన్ చనిపోయాక పోస్ట్ మస్లీకి అవార్డు ప్రెసెంట్ చేయడం జరిగింది రీసెంట్లీ దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ బై అవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సేమ్ ఐఆర్డిఐ హాస్ హైక్ మాక్సిమం కవర్ అండర్ ద స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఆరోగ్య సంజీవని పాలసీ ఫ్రమ్ ఫైవ్ లాక్ రూపీస్ టు హౌ మెనీక్ రూపీస్ అంటే ఇట్ ఈస్ టెన్ ల్యాక్ రూపీస్ ఇంక్రీస్ చేయడం జరిగింది ఆరోగ్య సంజీవని పాలసీ ఈ పాలసీ ఏంటి అని అంటే ఈ పాలసీ ద్వారా జనరల్ ఐఆర్టీఐ అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశం వాళ్ళు మన భారతదేశంలో ఉండేటువంటి సిటిజెన్స్ కి ఈ ఇన్సూరెన్స్ పాలసీ దీని ద్వారా ఇదివరకైతే ఐదు లక్షలు ఈ స్కీమ్ ద్వారా ఆరోగ్య సంజీవని పాలసీ ఈ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ అన్నటువంటి ఐదు లక్షల వరకు కల్పించేవారు ఇప్పుడు ఆ ఐదు లక్షలను కాస్త పది లక్షల వరకు పెంచడం జరిగింది ఎందుకు అనంటే అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులోకి రావాలి తద్వారా ఈ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ని అందరూ అవైల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఇంక్రిమెంట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఐఆర్డిఐ అన్నటువంటిది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టాట్యూటరీ బాడీ కదండి దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనంటే ఐఆర్డీఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్రకారం నైన్టీన్ నైన్టీ నైన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే దట్ ఈస్ సిచువేటెడ్ ఇన్ హైదరాబాద్ ప్రస్తుతం చైర్మన్గా ఎవరున్నారు అనంటే ఐఆర్డిఐకి వచ్చేసి ఇట్ ఈస్ సుభాష్ చంద్ర కుంతియా గారు ప్రస్తుతం ఐఆర్డిఐకి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి హూ హాజ్ వన్ ద ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ టైటిల్ హూ ఈజ్ ఇట్ అండి ఇట్ ఈస్ ఇట్ ఈస్ లీయా లీయా గారు రీసెంట్గా మలేషియా నుంచి ఈ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ టైటిల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి మలేషియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి ఇట్ ఈజ్ కౌలాలంపూర్ అండ్ ద కరెన్సీ ఈజ్ మలేషియన్ రింగెట్ దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ మలేషియా ఇది వరకు మలేషియా వాళ్ళు ఎప్పుడు గెలుచుకున్నారంటే టూ థౌజండ్ సెవెంటీన్లో గెలుచుకున్నారండి ఈ టైటిల్ దాని తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం గెలుచుకోవడం జరిగింది ఈ రీసెంట్గా జరిగినటువంటి ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో లీ జీ జియా గారు డెన్మార్క్కి చెందినటువంటి విక్టర్ ఆక్సల్సన్ గారిని ఓడించడం జరిగింది వాట్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ డెన్మార్క్ అండి ఇట్ ఈస్ కోపెన్ హగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్ దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ డెన్మార్క్ డెన్మార్క్కి చెందినటువంటి విక్టర్ ఆక్సిల్సన్ గారిని ఓడించి మెన్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ దీంట్లోనే విమెన్స్ టైటిల్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే నొజోమి ఒఖూహరా జపాన్కి చెందినటువంటి నొజోమీ ఒఖూహరా ఉమెన్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది జపాన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఏన్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సింగ్

బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఈ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ ఫిల్మ్ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది విధంగా నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అండ్ ఇంజనీరింగ్ మోడల్ సారీ ఆయన ఇంజనీర్డ్ డ్రీమ్ అన్నటువంటి హిందీ మూవీ నాన్ ఫీచర్డ్ ఫిల్మ్ కేటగిరీలో గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి బెస్ట్ సినిమాటోగ్రఫీ బెస్ట్ కొరియోటో కొరియోగ్రఫీ అదేవిధంగా బెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్లో బెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఫిల్మ్ తెలుగు భాషకి చెందినటువంటి ఫిల్మ్స్లో బెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి జెర్సీ మూవీకి లభించిందండి విధంగా అదే తమిళ్ లాంగ్వేజ్లో అయితే అసురన్ అన్నటువంటి మూవీకి బెస్ట్ రీజనల్ లాంగ్వేజ్ కేటగిరీలో అసురన్ మూవీకి తమిళ్ లాంగ్వేజ్కి సంబంధించి అవార్డు లభించింది అదే విధంగా జెర్సీ వచ్చేసి తెలుగు భాష మహర్షి వచ్చేసి బెస్ట్ కొరియోగ్రఫీ బెస్ట్ కొరియోగ్రఫీలో మహర్షి మూవీకి అవార్డు లభించడం జరిగింది ఇది మాత్రమే కాదండి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే కంగనా రనౌత్ గారికి బెస్ట్ కంగనా రనౌత్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది ఈవిడ నటించినటువంటి మణికర్ణిక అది దాంతో పాటు ఇంకొక మూవీ కూడా కంగనా రనౌత్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లభించింది సిక్స్టీ సెవెంత్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అదే అదేవిధంగా బెస్ట్ బెస్ట్ యాక్టర్స్ విషయానికి వస్తే మనోజ్ మనోజ్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది ఆయనతో పాటు ఇంకొకరికి కూడా లభించిందండి ఈ విధంగా రీసెంట్గా జరిగినటువంటి సిక్స్టీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లో అవార్డ్స్ సొంతం చేసుకోవడం జరిగింది ఇది మాత్రమే కాదండి మన సుశాంత్ సింగ్ రాజ్పుట్ ఆయనకి పోస్ట్ మస్లీ ఆయన నటించినటువంటి చిచోరే మూవీకి సంబంధించి ఆయనకు కూడా సుశా సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారికి కూడా ఈ సిక్స్టీ సెవెంత్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో అవార్డు లభించడం జరిగింది క్లియర్ కదండి నెక్స్ట్ సి ఫెమినిస్ట్ రీసెంట్లీ బిలాంగ్ టు విచ్ కంట్రీ దీ బిలాంగ్స్ టు అండి ఇట్ ఈస్ ఈజిప్ట్ వాట్ ఈస్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ ఈజిప్ట్ అండి ఇట్ ఈస్ కైరో అండ్ ద కరెన్సీ ఈజ్ ఈజిప్షియన్ పౌండ్ దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ అదే విధంగా ఈవిడ ఎవరు అనంటే ఫెమినిస్ట్ నవాల్ సాద్ సాధావి గారు ఈవిడ థర్టీన్ ఇయర్స్ ఏజ్లోనే ఆవిడ మొట్టమొదటి పుస్తకాన్ని రచించడం జరిగింది అప్పటి నుంచి కూడా విమెన్కి ఫర్గా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషన్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇన్ఈక్వాలిటీ వాటిని ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ వాళ్ళకి సంబంధించి ఎక్కువ పుస్తకాన్ని రచించడం జరిగింది అదేవిధంగా ఈవిడ లైఫ్ లాంగ్ ఆవిడ చేసినటువంటి పోరాటం ఒకే ఒక్క విషయాన్ని గురించి మ్యాక్సిమం స్ట్రెస్ చేశారంటే దట్ ఈస్ ఫీమేల్ జనైటల్ మ్యూటిలేషన్ దీనికి సంబంధించి ఆవిడ ఎక్కువ పోరాటం చేశారు ఆవిడ చేసినటువంటి స్ట్రగుల్ కి టూ థౌజండ్ ఎయిట్ లో ఈజిప్ట్లో ఈ ఫీమేల్ జనైటల్ మ్యూటిలేషన్ అన్నటువంటి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఫీమేల్ జనైటల్ మ్యూటిలేషన్ అంటే ఏంటి అని అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ని కట్ చేస్తారు స్లైట్ గా దట్ ఈజ్ ఫీమేల్ జనైటల్ మ్యూటిలేషన్ ఇప్పటికీ కూడా కొన్ని సౌత్ ఆఫ్రికన్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇప్పటికీ ఈ ట్రెడిషనల్ అన్నది ఇంకా ఈ ట్రెడిషన్ ఫాలో అవుతూనే ఉన్నారు ఆవిడ చేసినటువంటి కాంట్రిబ్యూషన్ కను టూ థౌజండ్ ఎయిట్లో లో ఈజిప్ట్ లో ఈ ఫీమేల్ జనటల్ మ్యూటిలేషన్ అన్నటువంటి ట్రెడిషన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయడం జరిగింది ఈ విధంగా ఆవిడ మోర్ ఇన్ టూ విమెన్ లైక్ ఎక్కువ మహిళల కోసం ఎక్కువ పాటు పడేవారు క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సేమ్

వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ బుక్ ని వర్చువల్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ ఇప్పుడు మనం సిటిజన్స్ బీయింగ్ ఇండియన్ సిటిజన్స్ మనం గవర్నమెంట్ నుంచి ఏదన్నా మనకి మనకి సేవ లభించాలి అంటే సర్వీస్ లభించాలి అంటే మనం సపోజ్ ఇప్పుడు ఏదైనా సర్టిఫికేట్ కావాలనుకోండి బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు లేదు అనంటే ఏదైనా రిలీజియన్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలని అంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఒక కామన్ మ్యాన్ ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి ఈ ని రచించడం జరిగింది గవర్నెన్స్ అన్నటువంటిది పీపుల్కి అత్యంత చేరువుగా ఉన్నప్పుడు మాత్రమే మన ఇండియాలో డెమోక్రసీ అన్నటువంటిది ఎక్కువ విస్తరిస్తుంది అన్న పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఈ బుక్ని రామ్ చంద్రన్ గారు రచించడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ సి విచ్ స్టేట్ సిఎం హాస్ ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ ఫార్మల్ ఇండిజీనియస్ లాంగ్వేజ్ అండ్ నాలెడ్జ్ సిస్టమ్ స్కూల్ నేమ్డ్ న్యూబో న్యాంగామ్ ఇయర్కో వాట్ ఈస్ దట్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా దీనిని లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి న్యూబో అంటే ఏంటి అని అంటే ప్రీస్ట్ అండి దీని యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి ప్రీస్ట్ అదే విధంగా వేగం అంటే మీనింగ్ ఏంటి అని అంటే పర్సన్ లిటరల్ మీనింగ్ పర్సన్ విత్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అని దీని యొక్క మీనింగ్ ఎర్కో అని అంటే ఏంటి అని అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ నథింగ్ బట్ స్కూల్ అవ్వచ్చు కాలేజ్ అవ్వచ్చు దట్ ఈస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దీని యొక్క లిటరల్ మీనింగ్ ఈ పేరుతో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఇండిజినయస్ లోకల్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ని అందించాలి విద్యను అందించాలి అన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఈ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ సీఎం అయినటువంటి తేమా ఖందు గారు అదే విధంగా మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్టర్ అయినటువంటి కిరణ్ రిజిజు గారితో కలిసి ఈ స్కీమ్ని ఈ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది పేమ కందు గారు ఈ సీఎం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అదే విధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం ఉత్తరాఖండ్ రీసెంట్గా ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ అన్నది ఐబిఎమ్ తో కొలాబరేట్ అయ్యి స్టెమ్ అన్నటువంటి కాన్సెప్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది స్టెమ్ స్టాండ్స్ ఫర్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఈ స్కీమ్ ఏంటి అని అంటే సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి గర్ల్స్ కోసం వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి టాక్నిక్ టాక్టిక్స్ వీటన్నిటిని ఎన్హాన్స్ చేయాలి వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచాలన్న ఉద్దేశంతో ఐబిఎంతో కొలాబరేట్ అయ్యి ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ అన్నది స్టెమ్ అన్నటువంటి కాన్సెప్ట్ని రీసెంట్గా మార్చిలోనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అదే విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయానికి వస్తే సూపర్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది కదండీ జమ్మూ అండ్ కాశ్మీర్ సూపర్ సెవెంటీ ఫైవ్ ద్వారా స్కూల్స్ హయ్యర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ దాంట్లో చదువుకున్నటువంటి బీపీఎల్ ఎవరైతే విద్యని ఆపాదించుకోలేకపోతారో వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల అలాంటి వాళ్ళని సహాయం చేసి సూపర్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి ప్రోగ్రామ్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీలో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు దిస్ క్లియర్గా రైట్ నెక్స్ట్ వన్ అకార్డింగ్ టు డిఫెన్స్ వెబ్సైట్ మిలిటరీ డిఫెంట్ డిఫెన్స్ వెబ్సైట్ దట్ ఈస్ మిలిటరీ డిరెక్ట్ విచ్ కంట్రీ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ వాట్ ఈస్ దట్ కంట్రీ అండ్ ఇట్ ఈస్ చైనా చైనాలో అత్యుత్తమ మిలిటరీ ఫోర్స్ అన్నటువంటిది స్ట్రాంగెస్ట్ మిలిటరీ ఫోర్స్ అన్నటువంటిది వరల్డ్ మొత్తంలో చైనాలో ఉందంటండి అదేవిధంగా సెకండ్ పొజిషన్లో ఏది ఉంది అనంటే యుఎస్ఏ ఉంది థర్డ్ పొజిషన్లో రష్యా ఉంది అదేవిధంగా మన ఇండియా వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో ఉందండి ఫ్రాన్స్ వచ్చేసి ఫిఫ్త్ పొజిషన్లో ఉంది అదేవిధంగా ఈ మిలిటరీ స్పెండింగ్స్ ఎక్కువగా మిలిటరీ కోసం ఎవరు స్పెండ్ చేస్తుంది ఏ కంట్రీ ఎక్కువ స్పెండ్ చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ యుఎస్ఏ మిలిటరీ స్పెండింగ్లో టాప్ చేసినటువంటి టాప్ ఉన్నటువంటి కంట్రీ ఏది అని అంటే యుఎస్ అండి మిలిటరీ స్పెండర్ ఫస్ట్ యుఎస్ఏ చైనా వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది మన భారతదేశం వచ్చేసి థర్డ్ పొజిషన్లో ఉంది మిలిటరీకి సంబంధించి ఎక్కువ ఖర్చు పెట్టే విషయంలో టాప్ చేసినటువంటి కంట్రీ యుఎస్ఏ సెకండ్ చైనా థర్డ్ వన్ మన భారతదేశం ఈ ఈ వెబ్సైట్ ప్రకారం వెయిట్ వెయిట్ని బేరీజ్ అంటే మనం డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నాం దీంట్లో మనకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎంత అవుట్ గోయింగ్ ఎక్విప్మెంట్ ఎంత ఇన్కమింగ్ ఎక్విప్మెంట్ వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకొని మన డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి యాక్టివ్ పర్సనల్ ఇన్యాక్టివ్ పర్సనల్ ఎంతమంది ఉన్నారు వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్

చైనా అసలు ఈ పెబో యాంటీ టెరర్ ట్వంటీ ట్వంటీ వన్ని కండక్ట్ చేయాలి అని ఏ సమ్మిట్లో దీన్ని డిక్లేర్ చేశారంటే రీసెంట్గా జరిగినటువంటి థర్టీ సిక్స్త్ ర్యాట్స్ సమ్మిట్ దట్ ఈస్ నథింగ్ బట్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఈ కి సంబంధించి జరిగినటువంటి హై లెవెల్ సమ్మిట్లో ఈ మీటింగ్లో ఈ పెబో యాంటీ టెర్రర్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేయాలి అని ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఇది ఎక్కడ ఉంది అనంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ తాష్కెంట్ రీసెంట్గా ఇది ఎక్కడ జరిగింది అనంటే ఉజ్బెకిస్తాన్లో జరిగిందండి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ కరెన్సీ ఏంటంటే ఇట్ ఈస్ తాష్కెంట్ అండ్ ద కరెన్సీ ఈజ్ సోమ్ ఈ విధంగా రాట్స్ సమ్మిట్లో దీనిని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ ఇది దిస్ పాబీ యాంటీ టెర్రర్ ట్వంటీ ట్వంటీ వన్ దీంట్లో ఎస్సీఓలో ఎయిట్ ఉన్నటువంటి ఎయిట్ మెంబర్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కేవలం ఇండియా చైనా రష్యా మాత్రమే కాదండి దీంట్లో ఇంకా ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ ఖజకిస్తాన్ ఇట్లా టోటల్గా ఎయిట్ మెంబర్ కంట్రీస్ ఈ ఎస్సీఓలో మెంబర్స్గా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ఎయిట్ మెంబర్ కంట్రీస్ కోఆపరేటివ్గా ఉండి టెర్రరిజంని ని ఎట్లా రూపుమాపాలి అన్నటువంటి విషయం గురించినటువంటి చర్చ దాని గురించినటువంటి చేసే సమయీటెరం ట్వంటీ ట్వంటీ వన్ క్లియర్ కదండి రైట్ నెక్స్ట్ వన్ వన్ లాస్ట్ హూ ద ఫాలోయింగ్ హాస్ ఫస్ట్ డోస్ ఆఫ్ ఆస్ట్రాజెన్కాస్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఇస్ ఇట్ అండి ఇట్ ఈస్ బోరిస్ జాన్సన్ గారు ఈయన యూకేకి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ కదండి యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బోరిస్ జాన్సన్ గారు రీసెంట్ గా ఈ ఆక్స్ఫర్డ్ యూకే యొక్క ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి ఆస్ట్రాజెనికా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ని మొట్టమొదట తీసుకున్నటువంటి వ్యక్తి ఇట్ ఈస్ బోరిస్ జాన్సన్ గారు అదేవిధంగా అదేవిధంగా ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా హండ్రెడ్ పర్సెంట్ రెప్లిక ఈ ఆస్ట్రాజెనిక అన్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ రెప్లిక మన భారతదేశంలో కూడా దీనిని తయారు చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రెప్లికాతో దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ కోవి షీల్డ్ మన భారతదేశం యొక్క ఇండిజీనస్ లోకల్లీ మేడ్ వ్యాక్సిన్ ఏది అని అంటే ఇట్ ఈస్ కోవాక్సిన్ అండి ఇట్ ఈస్ డెవలప్డ్ బై కోవాక్సిన్ అన్నటువంటిది ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై భారత్ బయోటెక్ భారత్ బయోటెక్ వాళ్ళు ఐసీఎంఆర్ వాళ్ళతో ఐసీఎంఆర్ ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి దీనిని డెవలప్ చేయడం జరిగింది కోవాక్సిన్ అన్నటువంటిది కంప్లీట్ ఇండిజినియస్ వ్యాక్సిన్ విధంగా కోవిషీల్డ్ అన్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ రెప్లికా ఆఫ్ దస్ ఆస్ట్రాజెనికాస్ వ్యాక్సిన్ విధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం జో బిడియన్ వచ్చేసి ఈయన ఈ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ కదండి రీసెంట్గా ఎలెక్ట్ అయ్యారు అదే విధంగా కమలా హారిస్ గారైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఫస్ట్ ఫీమేల్ వైస్ ప్రెసిడెంట్ అది కూడా ఫస్ట్ ఇండియన్ ఆఫ్రికన్ ఫీమేల్ వైస్ ప్రెసిడెంట్ అని కూడా చెప్పొచ్చు అవి అదేవిధంగా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు వచ్చేసి ఫ్రాన్స్ కి చెందినటువంటి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అదేవిధంగా జెసిండా ఆడన్ గారు న్యూజిలాండ్ కి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ క్లియర్ కదండి రైట్ దట్స్ ఆల్ ఫర్ టుడే విల్ బి మీటింగ్ అగైన్ టుమారో అంటిల్ దెన్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే